వినియోగదారుల వస్తువులు, నిత్యావసర వస్తువుల జీఎస్టీ రేట్లను తగ్గించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం కన్జ్యూమర్ డ్యూరేబుల్స్పై కూడా పన్ను రేట్లు తగ్గించేందుకు యోచిస్తుంది. ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లపై ప్రస్తుతం ఉన్న 28% పన్ను రేట్లను తగ్గించాలని చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. పన్ను రేట్లు అధికంగా ఉన్నందున తమ విక్రయాలు తగ్గిపోయాయంటూ తయారీదారులు చేస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ఈ కీలక నిర్ణయం వీటికి డిమాండ్ను పెంచనుంది. మహిళలను లక్ష్యంగా చేసుకుని పన్ను రేట్లను తగ్గించబోతున్నట్లు ఓ సీనియర్ ప్రభుత్వాధికారి చెప్పారు. ఈ నిర్ణయం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మహిళలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల రెస్టారెంట్లపై కూడా జీఎస్టీ రేట్లను తగ్గించనున్నట్టు పేర్కొన్నారు. కేంద్రం తీసుకోబోయే మరో కీలక నిర్ణయంతో ఎలక్ట్రిక్ వస్తువులు, కన్జ్యూమర్ డ్యూరేబుల్స్ పన్ను రేట్లు 18% దిగిరానున్నట్టు తెలుస్తుంది. ఇక ఇవి లగ్జరీ గూడ్స్గా పరిగణలోకి రావని వెల్లడవుతుంది. అన్ని కన్జ్యూమర్ డ్యూరేబుల్స్ని ఒకే పన్ను 18% పరిధిలోకి తీసుకొస్తే దేశీయ తయారీదారులకు ఎంతో మేలు చేకూర్చినట్లు అవుతుంది. ధరలు తగ్గుతాయి, దీంతో డిమాండు పైకేగుస్తుందని డెలైట్ ఇండియా పార్ట్నర్ ఎంఎస్ మనీ చెప్పారు. గత వారంలోనే 28% స్లాబ్లో ఉన్న 178 వస్తువులపై జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. షాంపూలు, వాషింగ్ మిషన్ డిటర్జెంట్, ఫేషియల్ మేకప్, చాక్లెట్స్, వెట్ గ్రైండర్లు, బ్యాటరీలు, చేతి వాచ్లు తదితర వాటిపై జీఎస్టీని 18% తగ్గించారు. ప్రస్తుతం 28% స్లాబ్లో కేవలం 50 వస్తువులే ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అంతేకాదు, మేము పెట్టే వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి.